నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. నేను కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్వీసెస్ హైదరాబాద్ ఐ హాస్పిటల్లో పనిచేస్తాను. ఈరోజు అతిగా ఐ ప్రాబ్లమ్స్ పెరగడంతో మోస్ట్ కామన్ క్యాట్రాక్ట్ అని మనం తెలుసుకోవచ్చు. అందరూ అడుగుతారు, మీకు క్యాట్రాక్ట్ వచ్చింది, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి, అసలు ఎందుకు వస్తుంది ఈ క్యాట్రాక్ట్? కొంతమందికి తక్కువ వయసులో వస్తుంది, కొంతమందికి ఏజ్ రిలేటెడ్ 80-75 అలా వస్తుంది. మనం దాని గురించి అసలు ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, అది వస్తే మనకి పేషెంట్కి లేదా మీకు ఎలా ఉంటుంది చూడడానికి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, డిఫరెంట్ లెన్సెస్ మనం ఏం వాడచ్చు, అండ్ లాస్ట్ ఆపరేషన్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని, ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. మెయిన్, క్యాట్రాక్ట్ ఎందుకు వస్తుంది? క్యాట్రాక్ట్ ఒక ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరుగుతూ ఉంటే అప్పుడు వస్తుంది. కొంతమందికి తక్కువ ఏజ్లో కూడా వస్తుంది, అంటే వాళ్ళకి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ క్యాట్రాక్ట్ అనేది ఏజ్ 70-80 కాకుండా 50-45 వస్తుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా వేరే బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్కి మందులు తీసుకుంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. సో ఇలా వచ్చినప్పుడు ఒక పేషెంట్ ఎలా ఉంటుంది, ఆయనకు చూపు ఏమవుతుంది? కళ్ళజోడు వేసుకున్నా మబ్బుగా కనిపిస్తుంది, యాజ్ ఇఫ్ ఒక క్లౌడ్ నుంచి చూసినట్టు ఆయన కనిపిస్తుంది, ఒక మేఘం నుంచి లేదా పొగ నుంచి చూసినట్టు కనిపిస్తుంది అంటారు. అది దగ్గర చూపు అవ్వచ్చు, దూరం చూపు అవ్వచ్చు. కొంతమందికి ఏజ్తో వచ్చినప్పుడు దగ్గర చూపు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది క్యాట్రాక్ట్ వల్ల, కానీ దూరం మబ్బు అవుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్రాక్ట్స్, డిఫరెంట్ విధంగా మనకి కంటి చూపును ఎఫెక్ట్ చేస్తుంది. నా దాన్ని మందులతో ఏమైనా తగ్గించచ్చా అంటే తగ్గించలేమండి, దానికి ట్రీట్మెంట్ ఇస్ ఓన్లీ సర్జరీ, మందుల వల్ల అయితే కాదు. రెండోది, ఈ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఉంటాయి? కొంతమంది డాక్టర్లు అంటారు ఇప్పుడు చేసుకోకుండా అమ్మా కొన్ని రోజుల తర్వాత చేసుకోవచ్చు అని, కొంతమంది ఏమో లేదు వెంటనే చేసుకోవాలి అంటారు. నార్మల్గా క్యాట్రాక్ట్ 4 స్టేజుల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో పెద్ద మీకు కంటి చూపు సింప్టమ్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది. జస్ట్ మీరు కొంతమంది డ్రైవ్ చేసేటప్పుడు ముందర లైట్ గ్లేయర్గా కనిపించడం, పెద్దగా కనిపించడం, మబ్బుగా కనిపించడం జరుగుతుంది ఈవినింగ్ టైం ఎస్పెషలీ. సెకండ్ స్టేజ్ నుంచి జనరలీ విజన్ సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి, అంటే కళ్ళజోడు వేసుకున్న వాళ్ళకి మబ్బుగా కనిపిస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్, ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి మనం ఎంత కళ్ళజోడు పవర్ ఇచ్చినా వాళ్ళకి చూపు ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో అది ఫైనల్ స్టేజ్, దాన్ని ఆపరేషన్ 100% చేయాల్సిందే. ఈ క్యాట్రాక్ట్ రావడంతో కంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నార్మల్ కన్ను మోడల్, లైట్ ఇక్కడి నుంచి ఇక్కడ నరం ఉంటుంది, ఇక్కడికి వెళ్ళాలి. అందరు మనుషుల్లో ఒక 50-60 వరకు ఈ మధ్య భాగాన్ని లెన్స్ అంటారు, ఇది చాలా క్లియర్గా ఉంటుంది. దీని నుంచి లైట్ వెళ్తే వెనకాల భాగానికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళడం కష్టం. సో ఈ పర్టికులర్ క్లియర్ లెన్స్ అనేది చిన్న చిన్న స్టేజెస్ ప్రకారంగా, ఇది స్టేజ్ 1 అనుకుంటే, ఇది స్టేజ్ 2 అనుకుంటే ప్రోగ్రెస్ అవ్వకుంటూ వెళ్తుంది, తెలుపుగా అవడం అవుతుంది. ఆ తెలుపుగా అయ్యేసరికి ఏమవుతుందంటే లైట్ వెళ్ళడం కష్టం అవుతుంది. లైట్ సరిగా నరం మీద పడపోయేసరికి బ్లర్రింగ్ అవుతుంది ఇమేజ్, ఫోకస్ సరిగా లేకపోయేసరికి బ్లర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో పేషెంట్కి మబ్బుగా కనిపించడం మొదలెడుతుంది. నౌ ఇది ఫైనల్ స్టేజ్, ఎక్కడైతే మొత్తం అసలు వైట్ అయిపోతుందో, దీంట్లో మనకి ఇక్కడ పెట్టిన దీని నుంచి లైట్ ఏమీ వెళ్ళదు ఇక్కడి నుంచి ఇక్కడికి. దాంతో పేషెంట్కి కేవలం చెయ్యి ఎట్లా కదులుతోంది లేదా లైట్ కనిపిస్తుందా లేదా అనే వరకు ఆగిపోతుంది. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు 100% సర్జరీకి వెళ్ళాలి, లేకపోతే అది లోపల పగిలిపోయి కంట్లో ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. నౌ ఇవన్నీ క్యాట్రాక్ట్స్లో జనరలీ స్టేజ్ 2, స్టేజ్ 3కి మీరు సర్జరీ చేసుకుంటే లేజర్ అనే సర్జరీ ఆర్ ఫేకో అని మేము వాడతాం, దాంతోనే మీకు ఈ క్యాట్రాక్ట్ని తీస్తాం. తీసి ఇప్పుడు ఇలాంటి క్లియర్ లెన్సే ఆర్టిఫిషియల్ లెన్స్ ఉంటుంది, అది మనం ఇక్కడ పెడితే కానీ వాళ్ళకి చూపు అనేది క్లియర్గా ఉండదు. సో ఖచ్చితంగా మనం ఇలాంటిది క్లియర్ ఆర్టిఫిషియల్ లెన్స్ ఆర్ IOL ఆర్ ఇంట్రాఆక్యులర్ లెన్స్ అని పెట్టి దీంట్లో పెట్టాల్సిందే ఆపరేషన్ అయ్యాక, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మూడో క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎట్లాంటి లెన్స్ తీసుకోవాలి, మాకు మంచి లెన్స్ బెస్ట్ లెన్స్ సజెస్ట్ చేయండి,
ఎక్కువగా మోనోఫోకల్ లెన్సెస్ వాడతారు. ఇప్పుడు మార్కెట్లో మల్టీఫోకల్ లెన్సెస్ అని కూడా ఉన్నాయి. ఈ మోనోఫోకల్ మల్టీఫోకల్లో తేడా ఏంటంటే, మోనోఫోకల్ కేవలం దూరానికి హెల్ప్ అవుతుంది, దగ్గరికి మీరు మామూలుగా కళ్ళజోడు పెట్టుకున్నట్టు దగ్గరికి కావాలి. మల్టీఫోకల్ అనేసరికి మీకు డిఫరెంట్ డిస్టెన్సెస్, అంటే డిస్టెన్స్ దూరం, ఫార్ డిస్టెన్స్, ఇంటర్మీడియట్ డిస్టెన్స్, నియర్ డిస్టెన్స్, ఈ మూడిటికి హెల్ప్ చేసేది మల్టీఫోకల్. దాంట్లో మళ్ళీ విధమైన రకాలు ఉన్నాయి. పేషెంట్కి రిక్వైర్మెంట్ ఏంటి, తన ఆక్యుపేషన్ ఏంటి, తనకి వేరే కంట్లో నరం ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఈ మల్టీఫోకల్ లెన్సెస్ అనేవి బాగా పనిచేయడం జరుగుతుంది. అది కూడా ఇంకో కన్ను మీరు విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 2 weeks or 3 weeks చేసుకుంటే మీకు ఇంకా రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి మల్టీఫోకల్ లెన్సెస్లో. ఇవన్నీ అనుకున్నాక ఇప్పుడు అలా అంటే వాట్ యు మీన్ బై ఆక్యుపేషన్ అంటారు. ఇప్పుడు కొంతమందికి, సార్ మేము ఓన్లీ మాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం, మేము దూరానికి ఎక్కువగా లెన్స్ కోరుకుంటున్నాం అంటారు. అప్పుడు వాళ్ళకి మోనోఫోకల్ అనే లెన్స్ బెటర్. కొంతమంది, సార్ మేము చాలా పుస్తకాలు ఎక్కువ చదువుతాము, మాకు డివోషనల్ పుస్తకాలు, దేవుడి పుస్తకాలు బాగా చదువుతాను, నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు నాకు అలవాటు అంటే, వాళ్ళకి నియర్ డిస్టెన్స్ అంటే ఒక మల్టీఫోకల్ విచ్ విల్ హెల్ప్ ఇన్ నియర్ డిస్టెన్స్ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. సో ఈ విధంగా మీ డాక్టరు, మీ క్లినిక్, మీకు ఎగ్జామినేషన్ చేసిన క్లినిషియన్తో మాట్లాడుకుని అండ్ ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు లెన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఆ లేజర్ చేసి ఆ పొర తీసేసి ఆర్ క్యాట్రాక్ట్ తీసేసి ఆ లెన్స్ని పెడతారు. మేము ఆపరేషన్ అయ్యాక చాలామంది, ఎన్ని రోజులు మేము ఉండాలి సార్ అంటే, పనులు చేసుకోకుండా లీవ్ తీసుకోవాలా లేకపోతే మాకు వెంటనే చూపు వస్తుందా అని అడుగుతారు. సో ఫస్ట్ 1 week ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హీలింగ్ ప్రకారంగా అనుకోండి, లేకపోతే కన్ను అడ్జస్ట్ అవ్వడం అనుకోండి, ఏదైనా 1 week అయితే చాలా ఇంపార్టెంట్. 1 week తర్వాత మిమ్మల్ని డాక్టర్ మళ్ళీ చూస్తారు. చూసి వాళ్ళు మీకు డైరెక్షన్స్, మందులు సజెస్ట్ చేస్తారు. మందులు అనేవి ఆల్మోస్ట్ 4 weeks వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 1 week దాటాక జనరలీ 90% పేషెంట్స్ రికవర్ అవుతారు. ఇంకా మెల్లిగా ఆఫ్టర్ ద 2nd week వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మొదలెట్టచ్చు. ఫైనలీ 6 weeks తర్వాత ఆర్ 4 weeks తర్వాత మీ కన్ను హీలింగ్ బట్టి మీ డాక్టర్ కళ్ళజోడిస్తారు, లేదా మందులు ఆపేయమంటారు, అండ్ యూ కెన్ క్యారీ ఆన్ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. ఈ 5 వారాలు 4 వారాలు మీకు 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, కన్ను ఎర్రగా అయితే, కన్ను నుంచి చీమి బయటకు వస్తే, చూపు తక్కువగా ఉంటే, లేదా నొప్పి ఉంటే, ఈ నాలుగిట్లో ఏ ఒక్కటి ఉన్నా మీరు వెంటనే మీ డాక్టర్ గారిని కలవాలి. అది రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. నౌ క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయాక ఇంకో కన్నుకి ఎంత గ్యాప్ ఇవ్వాలి? ఇది 4వ క్వశ్చన్ చాలామంది అడిగేది. ఏంటి అంటే, ఉంటే క్యాట్రాక్ట్ ఇంకో కన్నులో విదిన్ 3 weeks to 1 month, కొంతమంది 2 weeks చేస్తారు, డిపెండింగ్ ఆన్ ద హీలింగ్. సో 90% 1 month చేసేసుకోవచ్చు. అండ్ వేరే ఏమైనా ఫాలోఅప్స్, 3 months, 6 months, 1 year, ప్రతిసారి మీ డాక్టర్ గారిని కలిసి మీరు యూ కెన్ టేక్ ది అడ్వైజ్ అకార్డింగ్లీ రిగార్డింగ్ ప్లానింగ్ ద సర్జరీ ఫర్ ది అదర్ ఐ ఆర్ హౌ టు గో అబౌట్ ద చెకప్స్. ఇవి బేసిక్గా క్యాట్రాక్ట్లో చాలామందికి డౌట్స్ ఉన్న క్వశ్చన్స్కి నేను ట్రై చేసి ఇవ్వగలిగిన ఆన్సర్స్. మీకు వేరే ఏమైనా డౌట్స్, వేరే ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే మీరు యూ కెన్ రైట్ టు అస్, అండ్ మా ఈమెయిల్ ఐడి, మా నంబర్ అక్కడ ఉంటుంది, వీల్ ఆన్సర్ బ్యాక్ టు యూ. అండ్ హోప్ఫుల్లీ దట్ ఇవన్నీ మీ క్వశ్చన్స్, మీ డౌట్స్కి కొంచెం అయినా ఆన్సర్స్ దొరికేటట్టు నేను హెల్ప్ చేశాను. వేరేది ఏదైనా ఉంటే వీల్ కమ్ అప్ విత్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.